హాయ్ వెల్కమ్ టు సాక్షి టీవీ ఎంటర్టైన్మెంట్ స్టార్ యాంకర్గా ఒక పక్క ఫుల్ బిజీగా ఉన్న అనసూయ మరోపక్క యంగ్ హీరోస్ అండ్ స్టార్ హీరో సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ అండ్ క్రూషియల్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది అయితే ఇలాంటి అనసూయ లేటెస్ట్గా జరిగిన మా ఎలక్షన్స్లో ఈసీ మెంబర్గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసింది ఎలక్షన్స్ జరిగిన రోజు ఆమె గెలిచింది అంటూ చాలామంది ట్వీట్ కూడా చేశారు భారీ మెజారిటీ అత్యధిక మెజారిటీతో అనసూయ గెలుపు అంటూ చాలా న్యూస్ కూడా వచ్చాయి కానీ ఫైనల్గా ఆ రోజు ఈసీ మెంబర్స్ ఓట్స్ లెక్కించలేదు నెక్స్ట్ డే అనౌన్స్ అన్నారు ఆ లిస్టులో అనసూయ ఓడిపోయింది ఈ ఓటమిపై తన సోషల్ మీడియాలో చాలా ఎటకారంగా స్పందించింది ఆమె క్షమించాలి చాలా నవ్వొస్తోంది అంటూ ఒక ట్వీట్ పెట్టింది ముందు రోజు భారీ మెజారిటీ అత్యధిక మెజారిటీ అన్నారు కానీ ఇప్పుడేమో ఓటమి లూజ్ అంటున్నారు రాత్రికి రాత్రి ఏం జరిగిందబ్బా అంటూ ట్వీట్ చేసింది అంతేకాదు మొత్తం తొమ్మిది వందల మంది ఓటు ఉన్న మాలో ఆరు వందల ఓట్స్ మాత్రమే పోలయ్యాయి వాటిని లెక్కించడానికి రెండు రోజుకు వాయిదా వేయాల్సినంత టైం ఎందుకు పట్టిందంటారు ఆహా అర్థం కాక అడుగుతున్నా అంటూ మరొక ట్వీట్ చేసింది ఇక పాలిటిక్స్లో హానెస్ట్గా ఉండడం కుదరదు గుణపాఠం నేర్చుకున్నాను ఇంకెప్పుడు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వను అంటూ తన ట్వీట్ ద్వారా ఈ ట్వీట్ని తెలియచేసి ముగించేసింది ఈసారి మాత్రం ఎలక్షన్స్ ప్రశాంతంగానే జరిగిన కౌంటింగ్లో మాత్రం కాస్త గందరగోళం నెలకొంది ఓవరాల్గా మంచు విస్ట్ ప్యానెల్ నుంచి పది మంది ఈసీ మెంబర్స్ గెలిస్తే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది ఈసీ మెంబర్స్ గెలిచారు మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సాక్షి టీవీ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి